ఒక టీడీపీ నేతలే కాదు వామపక్షాలు అలాగే కాంగ్రెస్ నేతలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అసలు అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయకూడదు అనేది వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు అదే టైంలో అంబేద్కర్ గారి మీద ప్రేమతో కాదు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేది అమరావతిని చంపేయాలి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారనేది నిజంగా ప్రేమ లేదనుకోవాలా జగన్ గారికి అంబేద్కర్ గారి మీద అందుకే నడి నడిబొట్టులో తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నారా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తి విగ్రహాన్ని సార్ మరొకసారి చెప్తున్నాను సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం కూడా చాలా ఆలోచనతోటి ఎవరు ఊహించనిది చేస్తున్నారు అదే అంతు పట్టట్లేదు ఏం జరుగుతుంది రేపేం జరుగుద్ది అనేది వీళ్ళు ఆలోచించుకునే టైంలోనే జరిగిపోతున్నాయి ఎందుకు లింక్ పెడుతున్నారు ఇక్కడ అమరావతిని ఎందుకు లింక్ పెట్టాల్సి వస్తుంది అంటే గ్రౌండ్ ఉంది స్వరాజ్ మైదానం ఎక్కడ ఉంది అమరావతి ఎక్కడ ఉంది అక్కడ ఏర్పాటు చేయండి ఇక్కడ వద్దు అని చెప్పడాన్ని ఎలా చూస్తున్నారు మీరు అంటే ఇక్కడ ఒక చిన్న విషయం సార్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక కంచుకోట లాంటిది అగ్రవర్ణాలకు ఈ బెజవాడ ఈ కంచుకోట అగ్రవర్ణాల ఆధిపత్య పోరులో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి నడిబొడ్డును పెడుతుంటే వీళ్ళు దాన్ని సహించలేకపోతున్నారు అది ఒకటి ఫస్ట్ పాయింట్ ఇది ఎందుకంటే వీళ్ళు అమరావతిలో కూడా అమరావతి రాజధాని అని పెట్టేసి అమరావతి సెక్రటరీ దగ్గర కానీ అమరావతి మరి ఏదైతే అసెంబ్లీ ప్రాంగణం కానీ ఏదైతే మరి మనం మాట్లాడుకుంటాను ఇప్పుడు ఆ ప్రాంగణంలో ఎక్కడ కూడా అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ యొక్క బొమ్మ కానీ అంబేద్కర్ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ పెట్టలేదండి అక్కడ నుంచి మళ్ళీ పదమూడు కిలోమీటర్ల దూరం ఉందండి వీళ్ళు చెప్పుకుంటున్న ఏది కూడా ఊరి బయట ఉంది కానీ ఊరిలోపటె ఎక్కడ పెట్టండి మరి ఈ యొక్క ఆలోచన ధోరణి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నందుకు ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు శిరస్సు వంచి ఆయనకు మేము నమస్కారం చేస్తున్నామండి ఎందుకంటే ఒక నిర్ణయం అనేది ఒక నాయకుడే చేయగలుగుతాడు ఇలాంటి వ్యక్తులు కాదండి మేము ఇరవై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తులు కాదండి వీళ్ళందరూ కూడా అమరావతిలో ఉన్న ఆస్తు అమరావతిలో ఉన్న భూములన్నిటిని కూడా సింగపూర్కి దారదత్తం చేశారు మలేషియాకి దారదత్తం చేశారు జపాన్కి దారదత్తం చేశారు ఇలా కొన్ని కంపెనీలు మనం చెప్పుకుంటూ పోతే అక్కడ అన్నిటిని వీళ్ళు లీజ్కి ఇచ్చి కూర్చున్నారు అదేవిధంగా అమరావతి అని చెప్పుకుంటున్న ప్రాంతం పక్కన ఉన్న అన్ని ఆస్తులన్నింటిని కూడా వీళ్ళు కొన్ని లక్షల కోట్ల వేల రూపాయల బిజినెస్కి పెట్టుకుని కూర్చున్నారు మరి అవన్నిటిని కూడా ఈరోజు విచ్ఛిన్నం చేసి పేదవాడికి కావాలి అని చెప్పేసి ఈరోజు ముందుకు నాయకుడిని పట్టుకుని ఈరోజు వీళ్ళు ఇలా మాట్లాడతారు అంటే ఒక నాయకుడు ఒక మహా వ్యక్తిని అంటే అంబేద్కర్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి బొడ్డున పెడతంటే వీళ్ళు ఓరవలేకపోతున్నారండి అంటే ప్రతిపక్షం ఈరోజు సిపిఎం సిపిఐ వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం వీళ్ళకి ఎజెండా ఒకటి లేకుండా పోయింది ఒకప్పుడు వీళ్ళు సుస్థిర పాలన వీళ్ళు అందించేది పేదవాళ్ళకు అనుకున్నారు ఈరోజు వీళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడి వెళ్ళటం జరుగుతుంది కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ పక్కన తోడుగా ఉండి చప్పట్లు కొడుతున్నారు అంతే తప్ప వీళ్ళకి ఎలాంటిది లేదండి వీళ్ళంతా కూడా కనుమరుగైన వాళ్ళు ఈ కనుమరుగైన వాళ్ళ జెండాలు మళ్ళీ కనపడాలని చెప్పేసి వీళ్ళు ఒకళ్ళని పెట్టుకుని ఇంకోళ్ళని పట్టుకుని తోక తోక పార్టీలాగా వీళ్ళు ఆ తోకను పట్టుకుని ఈస్తున్నారండి కాబట్టి ఇంకా వీళ్ళ గురించి ఆలోచించే ఎక్కడ కూడా ప్రజలు లేరండి ఎక్కడ కూడా చర్చ పెట్టుకోవట్లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించే ప్రతి ప్రజానికం ఆలోచిస్తుంది రేపేం చేస్తారు మా బిడ్డలకి ఏం జరుగుతుంది రాబోయే రోజులు మా బిడ్డలు ఎలా బతుకుతారు అనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలో ఆలోచింప చేసే విధంగా ఈరోజు ఈ ప్రజలు ఉన్నారండి ఎందుకంటే ప్రతి మాట ఇచ్చాడు ఆ మాట ఈరోజు నెరవేర్చుకుంటాండండి మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి రోజు నిందలేయటం రోజు దూషణలు చేయటమే తప్ప కొన్ని ఛానళ్ళు అయితే పూర్తిగా ఆయన మీద అపరాధ నిందలు వేసుకుంటూ పోతున్నారు ఎందుకండి ఈ వక్రభాషలు ఆయన చేస్తున్నాడు మీరు చూడండి ఇంకా ప్రోద్బలం చేయండి ఆయన్ని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పండి కానీ మీరు ఇక్కడ ఇది పెట్టొద్దు అక్కడ ఇది పెట్టొద్దు అని అంటున్నారు ఎందుకండి ఈ వ్యక్తులకి ఈరోజు నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను ఇందాలు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను ఇందాలు కూడా మీతో ఆ మాట అన్నాను రాజగృహం మీద ఈరోజు వరకు ఒక గౌరవంగా ముఖ్యమంత్రి పదవి అనుభవించి ఈరోజు ఉన్న వ్యక్తి నడిబొడ్డున బెదవాడ నడిబొడ్డున విగ్రహాన్ని పెడుతుంటే నువ్వు అపోజిషన్ చేస్తావు మరి అదేవిధంగా అంబేద్కర్ యొక్క రాజగృహం మీద జరిగిన దాడి మీద ఈ రోజు వరకు వాళ్ళు ఖండించలేదు ఈ దళిత మరి ఏదైతే టీడీపీలో ఉన్న దళిత నాయకులు కూడా ఈరోజు మాట్లాడలేకపోయారండి ఎందుకండి వీళ్ళు ఇంకా వీళ్ళు ఉంటాం ఎందుకండి మీరు అంబేద్కర్ ఇష్టం అని ఎందుకు చెప్పుకుంటారండి ఈ నాయకులు ఉండబాకండి మీరు ఆ ప్రతిపక్షంలో కూడా ఉండబాకండి ఆ ఎమ్మెల్యేలను అడుగుతున్నాము మీరు ఉండబాకండి మీరు ఎక్కడన్నా వెళ్ళిపోయి మీ యొక్క తలను తాకట్టు పెట్టుకోండి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి